నమస్తే, వెల్కమ్ టు సిఎన్కే న్యూస్. జక్కంపూడి ఓ పొలిటికల్ బ్రాండ్, ప్రజల హృదయాలలో సుస్థిర స్థానం సంపాదించుకున్న నాయకుడు, సామాన్య కుటుంబంలో పుట్టి అసామాన్య స్థాయికి ఎదిగిన నేత, కార్మిక ప్రజా సమస్యల ప్రాతిపదికగా అంచెలంచెలుగా ఎదిగిన ప్రజా నాయకుడు, నేటి తరం రాజకీయ నాయకులకు స్ఫూర్తి ప్రదాత, తండ్రి ఆశయ సాధన కోసం పనిచేస్తా జక్కంపూడి బ్రదర్స్ పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రముఖులు, అభిమానుల సమక్షంలో కేక్ కటింగ్ కార్యక్రమం. జిల్లాలో వాడవాడలా దివంగత నేత జక్కంపూడి రామ్మోహన్ రావు 71వ జన్మదిన వేడుకలు. దివంగత నేత, రాష్ట్ర మాజీ మంత్రి వర్యులు జక్కంపూడి రామ్మోహన్ రావు ఆశయాల సాధనకు తన కుటుంబం అంతా కృషి చేస్తుందని తూర్పు గోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మరియు రాజానగరం మాజీ శాసనసభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఏ పిలిపించినా కూడా తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా అవేళ కాంగ్రెస్ పార్టీలో నడిపించినటువంటి నాయకులు మా తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు గారి యొక్క జయంతి సందర్భంగా ఇవాళ తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ యొక్క జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నటువంటి నాన్నగారి అభిమానులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. రాజకీయాల్లో నాన్నగారి దగ్గర నుంచి చూసి నేర్చుకున్నది, రాజకీయాల్లో పదవులు అనేటువంటి శాశ్వతం కాదు, ఏదైనా ఒక మనిషికి కష్టం వచ్చినప్పుడు వాళ్ళ పక్షాన నిలబడాలి అనేటువంటిది మాత్రమే ఆయన దగ్గర నుంచి చూసి నేర్చుకున్నాను. అందుగురించి వాళ్ళ గెలుపోవడం అనేటువంటిది పక్కన పెట్టి ఎవరికి ఏ చిన్న ఆపద వచ్చినా, కష్టం వచ్చినా, ఆపద వచ్చినా నాన్నగారు ఏ రకంగా ఎదిగే క్షణాల్లో ఆ కష్టం ఉన్నటువంటి వ్యక్తి దగ్గర బాగాలేవాళ్ళు. ఇవాళ నాన్నగారి బాటలో నేను కానీ, అమ్మ కానీ, లేక తమ్ముడు గణేష్ కానీ ముగ్గురం కూడా అదే బాటలో నడుస్తాము అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ జోహార్ డాక్టర్ వైఎస్ఆర్, జోహార్.